రాష్ట్రంలో నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులు, రైతుల కష్టాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభలో ప్రకటన చేశారు. రైతన్నలకు తోడుగా ఉండేందుకు అన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని, అధికారంలోకి వచ్చి నెల తిరగకుండానే మాట నిలబెట్టుకున్నామని అన్నారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని రైతుల కోసం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. అలానే 2,000 కోట్లతో విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి సభాముఖంగా తెలిపారు. మన రాష్ట్రంలో 62% మంది రైతులేనని, ఏడాదికి ప్రతి రైతు కుటుంబానికి 12,500 పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. అక్షరాలా 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలన్నీ కూడా ఏ రకంగా పూర్తిగా మాఫీ చేస్తాము అని చెప్పి, ఆ రుణాలు మాఫీ కాకపోగా ఆ రైతుల తరపున కట్టాల్సిన వడ్డీ సొమ్ము అధ్యక్ష ప్రభుత్వం కట్టకుండా, అది కూడా పూర్తిగా కట్టకుండా, అది కూడా వడ్డీ సొమ్మును కూడా కట్టకుండా ఆ పథకాన్ని రద్దు చేశారు అధ్యక్ష. అంతటితో ఆగిపోలేదు అధ్యక్ష. 87,612 కోట్ల రూపాయలు కత్తిరించి 24,500 కోట్ల రూపాయలకు కత్తిరించారు అధ్యక్ష. ఆ కత్తిరించిన సొమ్ము కూడా 5 సంవత్సరాలలో కలిపి ఎంత ఇచ్చారు అని అంటే 15,000 కోట్లు కూడా చెల్లించలేదు అధ్యక్ష. అధ్యక్ష, చివరికి 5 ఏళ్లలో రైతుల మీద రుణభారం రెట్టింపైందని తాజా ఎస్ఎల్బిసి నివేదిక చెప్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారం అధ్యక్ష, ఈరోజు రైతుల రుణభారం ఎంతుంది అని అంటే అక్షరాల, ఇది నేను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష, మన ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న తీసుకున్న ఎస్ఎల్బిసి రివ్యూ మీటింగ్ అధ్యక్ష, 18/6/2019 అధ్యక్ష, 207th మీటింగ్ ఆఫ్ ఎస్ఎల్బిసి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష, దీంట్లో వ్యవసాయ రుణాలు 149,224 కోట్ల రూపాయలకు ఎగబాకిన పరిస్థితులు అధ్యక్ష. ఇది రైతుల దుస్థితి అధ్యక్ష.